1964లో బ్రూస్లీ ప్రపంచ ప్రసిద్ధుడు కావడానికి ఎంతో కాలం ముందు ఒక షావలిన్ గురువు అయిన వాంగ్ జాక్మ్యాన్తో అతను చారిత్రాత్మక పోరాటం చేశాడు. కుంగ్ఫూ విద్యను పశ్చిమ దేశస్థులకు నేర్పినందుకు బ్రూస్లీని వాంగ్ శిక్షించాలనుకున్నాడని చాలా మంది భావిస్తారు. ఈ చిత్రానికి ఆ పోరాటమే ప్రేరణ. హెనాన్ ప్రావిన్స్, 1963. కుంగ్ఫూ జన్మస్థలం. మీ పాఠశాలకు షావలిన్ బోధనల ప్రతినిధిగా గ్రాండ్ మాస్టర్ వాంగ్ జాక్మ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీకు ధన్యవాదాలు. నిజానికి ఇది మా తాయిచి స్కూల్కి ఎంతో గౌరవం. శాన్ ఫ్రాన్సిస్కో, 1964. ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి 9 సంవత్సరాల ముందు కుంగ్ఫూ అనేది గేమ్ కాదు జెంటిల్మెన్, ఇది మతం కూడా కాదు. ఎవరుంటారు ఎవరు పోతారనేది తెలిసిందా? వీధిలో తిరిగేటప్పుడు మీ దగ్గర కత్తులు ఈటలు ఉండవు. మీకు ఇటుక దొరికితే ఇటుకనే వాడండి, పగిలిన గాజు ముక్క దొరికితే అప్పుడు అదే వాడండి. ఎదుటి వాణ్ణి మనం వేగంగా మట్టి కరిపించాలి, అదే వింగ్చన్ స్టైల్. దీనిపై పట్టు సాధిస్తే మీరెక్కడికి వెళ్ళినా తిరగనేదే ఉండదు. హే, దేనికోసం? నువ్వు మరీ గ్యాంబ్లింగ్ కడుతున్నావా? ఇక్కడ ప్రతి ఒక్కరు గ్యాంబ్లింగ్ వెళ్తారు. నా స్టూడెంట్స్ కాదు. ఎంత పోగొట్టుకున్నావేంటి? ఏం లేదు, పెద్దగా కాదు. నిజం చెప్పు. 10-12 వందలు. నీ పోరాటంలో పందెం వేస్తావు, ఆలోచించవు. నీకోసం చింగుతాంగ్ బాయ్స్ వస్తే నీ పంచులతో మనం ఈదరించగలవా? అసలు పోరాడలేను. యా, పోరాటం నీ వల్ల కాదు. ఆల్రైట్ ఎవ్రీబడీ, మళ్ళీ మొదలు పెట్టండి. యాక్షన్. వాట్? ఫిలిం రోల్స్ లేవు బ్రూస్. మళ్ళీ నా ఫ్రాంకీ, నీకు తెలుసుగా ఇది క్లైమాక్స్. నాకు తెలుసు, చిన్న రోల్స్ వాడుతున్నాం. ఓకే, రీలోడ్ చేయండి త్వరగా. యా. నేను చివరిగా ఎవరిని తన్నాను? గ్యాంగ్స్టర్ నంబర్ 4ని. ఓకే, స్టీవ్, వినీ, అందరినీ రీసెర్చ్ చేయి. మిగిలిన వాళ్ళంతా నేల మీద పడిపోండి. హే గురు, నువ్వు నా గజ్జల్లో తన్నేలాగా ఉన్నావు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను తన్నేటప్పుడు నువ్వు వెనక్కి జరుగు అని? అయితే నేను కెమెరా ముందు రాను. రోల్ సౌండ్. ఇది నీ గురించి కాదు పిచ్చి మహమా, మొత్తం అంతా నా గురించి. యాక్షన్. Yeah!
గురు, ఆ సినిమాలో నన్ను కూడా చేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. నో ప్రాబ్లం, న్యాచురల్గా యాక్ట్ చేసావు, ఫైట్ చేసేటప్పుడు బాగా చేస్తావు. థ్యాంక్స్. నేను ఇంకో క్వశ్చన్ అడగనా, క్లాస్లో నా శిక్షణ ఎలా ఉంది? ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నావు, పైగా నీ సొంత స్టైల్ని డెవలప్ చేసుకుంటున్నావు. అది ఎలాంటి స్టైల్? మంచిది కాదు, పద స్వయంగా చూద్దువు కానీ. గుడ్. గజ్జల్లో తగులుతుంది, మరి విధులు ఏం చేస్తాం? నువ్వు టఫ్ అనుకుంటున్నావా? వీధుల్లో పోరాడగలవా? కమ్ ఆన్, వీధుల్లో ఏం చేస్తావు చూపించు. రిలాక్స్ మ్యాక్, మ్యాక్, మ్యాక్. దాన్నే నువ్వు అధిగమించాలి. కుంగ్ ఫు అనేది ఒక డిసిప్లిన్, దాన్నే వెలికి తీయాలి. ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి, ఇదిగో ఇక్కడ. సరే ఇప్పుడు చెప్పు. ఏం చెప్పంటావు? ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుందో ముందు చెప్పు. అదేం లేదు, నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను అంతే. హే మ్యాక్, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. పర్లేదు, నేనే కొంచెం ఇబ్బంది పడ్డాను. నీకు తెలుసా, ఆ పంచస్తులు ఏమైనా నన్ను తాకుంటే నేను కింద పడిపోయి ఉండేవాడిని. బహుశా నువ్వు బాక్సింగ్ నేర్చుకున్నట్టావు. లేదు, ఎలా పంచేయాలో ఎవరో నేర్పుండాలి. మీ డాడా? నిజానికి ఆయన అనుకో. నేను అక్కడ ఏం చేస్తున్నానో తెలుసా? నీ మనసులోకి తొంగి చూస్తున్నాను. నువ్వు మొదటి పంచ విసిరే ముందు ఎదుటి వ్యక్తిని అంచనా వేయాలి. అలా చేస్తే గెలుస్తావు. నేను అలా చక్కగా చేయగలను. చూడు, నేను నీ గురువును. నీ జీవితం ఎలా గడపాలో నేను చెప్పలేను, బట్ ఇది చెప్పగలను. పోరాడేటప్పుడు నీ భుజం మీద ఉన్న చిప్ కూడా ఎక్స్ట్రా బరువి. చేతులు బయటికి చాచు. ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నానా? ఖచ్చితంగా కాదు, బట్ దృష్టి పెట్టు. ఇక నీ వస్తువులు తీసుకుని వెళ్ళిపో, నేను దీన్ని లాక్ చేయాలి. విని 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 మై మ్యాన్ టోనీ, యూ చాలా కాలమైంది నిన్ను చూసి. నిన్న నిన్ను చూశాను. జైన్స్ ఓడిపోయారు మళ్ళీ. బ్లాసమ్ ఆంటీకి నువ్వు బాకీ ఉన్నావు. అనవసరంగా చింగుటాంగ్తో పెట్టుకోకు విన్ని. మీ ఆట పూర్తి అయిపోయిందా? నీ బాయ్స్ని తీసుకుని నార్త్ ఎండ్కి వెళ్ళిపో.
బిన్నీ రేపు మీకు డబ్బులు చెల్లిస్తాడు. ఇక్కడ నాతో మీ డీల్ చక్క పెట్టుకోవాలని ఉంటే మాత్రం ఇక్కడే ఉండండి. అందరూ బైక్ లేవండి, వెళ్దాం. గుడపాట నేర్చుకున్నావు అనుకుంటా. బాగా నేర్చుకున్నా, వచ్చేసరి నేను డాజెస్ నేర్చుకుంటా. విని, ఏదో ఒక రోజు నువ్వు బాగా దెబ్బలు తింటా. మిక్కీ, బట్టలన్నీ ఇక్కడ తీసురా, వెళ్ళి త్వరగా తీసుకురా. ఖచ్చితంగా మిస్సెస్ వై. నువ్వింకా చాప్ స్టిక్స్ వాడటం లేదా? అతను ఒక ఆదిమానుడమ్మా. నువ్వు ఒక తెలివి తక్కువ వేదవి, వెళ్ళి సందుల్లో పోరాడు. నీ కావాలన్న డెస్క్ మించి టీ వేధవా. ఐ లవ్ యూ మా. వాంగ్జాక్ మ్యాన్, అతను షావలిన్ టెంపుల్ వదిలేస్తున్నాడు. నిజంగానా? అచ్చుడు అతను మన గురువుని డబ్బు కోసం పరిగెత్తేలా చేయగలడు. నాకు తెలియదు మన గురువు అతన్ని ఓడించగలడు. అందులో ఏముంది? ఇందులో ఏముందంటే అమెరికాలో కుంఫు ఎలా ఉందో చూడడానికి అతను వస్తున్నాడు. అలాగా? అతను ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? సాన్ ఫ్రాన్సిస్కో. ఎనిమిది డజన్ల నాప్కిన్స్. నా 60 టేబుల్ క్లాత్స్ ఎక్కడ ఉన్నాయి? అరవకు, అవి ఇంకా ట్రక్ లోనే ఉన్నాయి. నాకు వెంటనే అవి కావాలి, ప్రతి టేబుల్ మురిగ్గా ఉంది. ఓకే, నాకు రెండు చేతులు ఉన్నాయి, సాయంగా ఉన్నాను, పంపండి. షులాన్, కొంచెం సాయం చేయి. థ్యాంక్ యూ, నాకు సాయం చేస్తానందుకు. నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా? నా పేరు స్టీవ్. నీకు తెలుగు సార్ అదా? రాదు. వాట్స్ యువర్ స్టీవ్? నేను తప్పుగా మాట్లాడనా? వాట్ షల్ లవ్ స్టీవ్? అది కూడా తప్పే. ఇదేదో తెలుగులా ఉందే. రెస్టారెంట్ బయట అసలు నేను ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడకూడదు. నీ పేరేంటి? నా పేరు కాయన్ జీవాన్. కాయన్ జీవాన్. వాటిని కొంచెం అందిస్తారా? బేస్బాల్ డైజెస్ట్. యా, ష్యూర్. అలా నువ్వు తెలుగు నేర్చుకుంటున్నావా? నాకు దొరికింది వాడుకుంటాను. టేబుల్ క్లాత్ ని లైబు. లోపలికి వచ్చాయి. థ్యాంక్ యూ. అది ప్రమాదకరం మ్యాక్, నువ్వు వీణుగిల్తో పెట్టుకోకు. తను ఏనీ బ్లాసమ్కి సొంతం. ఏనీ బ్లాసమ్ అంటే ఎవరు? ఏనీ బ్లాసమ్ చైనా గేట్ యజమాని. నిజానికి తను చింగోకి రెస్టారెంట్ బయట రాకెట్స్ నడిపిస్తుంటుంది. నీ గెల్ వాళ్ళ మనిషి. తను నీ దేశంలోకి స్మగ్లింగ్ చేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటుంది. హై, అది తీసుకుందామా? ఏంటిది? సముద్ర పురుగుల కబాబ్. చండాలంగా ఉంటుంది. హై, ఒకరికి చండాలమైంది, ఇంకొకరికి రుచికరం. ఆరు ఇవ్వండి. ఓ, జాక్సన్ కప్ప మేనేజర్ నాతో ఏమన్నాడు తెలుసా? వాంగ్ జాక్మన్ రేపు జర్మీ ఓ బ్రైన్ షిప్ లో వస్తున్నాడని. అతనికి ఎలా తెలుసు? అతను వాంగ్ కజిన్. మనం అతను కలుద్దాం. అతనితో ఏం మాట్లాడదాం? మన ఇడియట్స్ లా కనిపిస్తాం. అది నాకు తెలియదు, నేను అతనికి షేక్ అండ్ ఇవ్వాలి. ఈ విషయం గురు లీగ్ చెప్తావా? బహుశా చెప్పను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఎలా ఉన్నారు? యా, నా పేరు స్టీవ్ మెకీ. నిక్ ఏ గేవ థాషియమా? నో, థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా
క్షమించండి, తప్పుగా మాట్లాడనా? చైనీస్లో మీ బూట్లు పాలిష్ చేయమన్నారు. విని నా ఫ్రెండ్ ఒకడు నాతో ఇలా జోక్ చేసినట్టున్నాడు. ఇది జోక్. నాకు అర్థమైంది. నాతో మీకేం పని ఉంది మిస్టర్ మెక్కే? మిస్టర్ వాంగ్, నేను మిమ్మల్ని అమెరికాకి స్వాగతిస్తున్నాను. ఎవరైనా మీకోసం కారు పంపారా? అలాంటి లగ్జరీ నేను ఎప్పుడూ కోరుకోను. షావలిన్ మాస్టర్ వాంగ్ జాక్మెన్ మీరే కదా? మీది షావలిన్ టెంపులేగా? ఎస్. నేను మీకు లిఫ్ట్ ఇవ్వచ్చా? థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. యా, నో ప్రాబ్లం. మిస్టర్ వాంగ్, ఏదో ఒకరోజు మీరు నాకు కంగ్ఫూ నేర్పిస్తే నాకు అది ఎంతో గర్వంగా ఉంటుంది. మీకు ఇప్పుడు గురువు ఎవరు లేరా? ఉన్నారు. ఇప్పుడు నా కంగ్ఫూ గురువు బ్రూస్ లీ. ఎస్, లీజన్ ఫన్ గురించి చాలా విన్నాను. అలాగా? లీ గనుక మీకు గురువు గారు అయ్యారంటే నేర్పలేను. నేను మీకు నేర్పడానికి ఏమీ లేదు. చివరికి నేను ఆ లివింగ్ లో రెండు కలిసి నా బూట్లు పాలిష్ చేయమన్నాను. అంతకన్నా ఘోరమైంది నేర్పేవాడిని. నిజంగా? ఎలా? నీ బూట్లు నాకమని చైనీస్ లో నీతో చెప్పించేవాడిని. అసలు ఏంటో మాటలు. ఇంతకీ నువ్వు కలిసిన లివింగ్ లెజెండ్ ఎవరు? నువ్వు నన్ను రోజు కలుస్తున్నావుగా. సారీ గురు, నేను అంటుంది వాంగ్ జాక్మెన్ గురించి. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? నేను చెప్తా. షట్ అప్ విని. అతనే కలిసావు? ఆయన శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తున్నట్టు విన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకి స్వాగతం చెప్దామని. ఇక్కడికి ఎందుకు వచ్చాడో నీకు చెప్పాడా? తను ఇక్కడికి వచ్చింది పరిశీలించడానికి. దేని పరిశీలిస్తాడు? ఆయన చెప్పలేదు గురు, కానీ మీ గురించి విన్నానని చెప్పారు. సో నాపై కండిషన్ ఉంచేందుకు వాంగ్ జాక్మెన్ షాలిన్ పంపిందనమాట. వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? హాంకాంగ్ లో ఇప్పమాన్ దగ్గర కుంఫూ నేర్చుకుంటున్నప్పుడు మా అమ్మ మా తెల్ల జాతీయురాలని షాలిన్ తెలుసుకుంది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? నాకు కుంఫూ నేర్పొద్దన్నారు. దాంతో నేను అమెరికాకు వచ్చాక కుంఫూని అందరికీ నేర్పుతున్నాను. బహుశా ఎందుకే షాలిన్ నన్ను క్షమించదు. తెల్లజాతి వారికి మీరు నేర్పుతున్నందుకే మాస్టర్ వాంగ్ ఇక్కడికి వచ్చారా? ఇక దేనికోసం ఇక్కడికి వస్తాడు? ఇంతకీ ఇదెక్కడ నేర్చుకున్నావు? ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నిజంగా నన్ను నమ్ము, ఇంకా బాగా చేస్తాను. నువ్వు వెనక నుండి వెళ్ళట్లేదా? టేబుల్ రిజర్వ్ చేసాం. పాంగ్, డ్రెస్ బాగుందా? సరదాగా నడపలేను, మా అమ్మ మైలేజ్ చెక్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మన వల్ల కదా ఎంతో కాస్ట్లీ. ఏదైనా రైస్ ఆర్డర్ చేయి. వాళ్ళు ప్రతి మెతుకు ఛార్జ్ చేస్తారు. నేను తనకి మెసేజ్ ఇస్తే చాలు. ఏది, తెలుగులోనా? యా, తనకి తెలుగు. ఒకవేళ తను చదవలేకపోతే ఏం చేస్తావు? అది లైవ్. అసలు నువ్వేం చేస్తున్నావు? ఉండు, దీన్ని ఇప్పుడు చైనీస్లో రాస్తాను. నాకు కొంచెం కొత్త నాప్కిన్ తీసుకొచ్చిస్తావా ప్లీజ్? తెలివి, చక్కని తెలివి. తను ఆంటీ బ్లాసమా? తను గ్యాంగ్స్టర్లా కనిపించట్లేదు, కనీసం ఆంటీలా కొడలేదు. టౌన్లో సగానికి పైగా షాపుల్ని శాసిస్తుంది. తన వెనక ఉన్న జఫాగడ్ బాబీ చెన్ ఆమె బాడీగార్డు. బాడీతో పెట్టుకునే దమ్ము ఎవరికీ లేదు. నా వెనక ఇద్దరు తుమ్మ మొదలు కనిపిస్తున్నారా? వాళ్ళు లైఫ్ కింగ్లాలు. ఆమెకి వసూళ్లు చేసి పెడతారు. బి ఆంటీ మళ్ళీ వీధుల్లో వసూళ్లు పెంచబోతుందని వినికిడి. నీకొకటి తెలుసా, బ్రూస్ లీ ఇవ్వకపోతే
విని కూడా ఇవ్వడు. విని, నువ్వు బ్రూస్ లీ కావు, కమాన్ వెళదాం పద. ఇంకా నేను ఏం తినలేదు. ఇక్కడ రేట్లు బాగా ఎక్కువ. ఏమాలోచిస్తున్నావు వాంగ్ జాక్మ్యాన్? తన్ను పట్టించుకోకు. వీలు కాదు ఫ్రాంకీ, నేనెంతో కష్టపడి నిర్మించుకుంటూ వస్తున్న దానిని కుప్ప కూల్చగలిగే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో అతను మాత్రమే. తను నిన్ను ఛాలెంజ్ చేశాడా? ఇంకా లేదు. అయితే సమస్య లేదు. అసలు సమస్య అదే ఫ్రాంకీ, నేను తెల్లవాళ్ళకు నేర్పించడం చేయనటంలో చాలామందికి నచ్చడం లేదు. నా భార్య తెల్లజాతిదే. ఒకవేళ వాంగ్ గనుక ఇక్కడ ఆధిపత్యం సాధిస్తే నా పరిస్థితి తారుమారవుతుంది. త్వరలోనో ఏదో ఒకరోజు నేను అతనితో పోరాడాలి. సులాన్, నువ్వు ఇక్కడికి ఇలా రాకూడదు, వాళ్ళు నిన్ను చూస్తారు. నీకోసం ఒకటి తెచ్చాను, ఇది తెలుగు పెద్దవాళ్ళ శిక్ష. థ్యాంక్ యూ. ఆజ్ మైనే ఏక్ ఆద్మీ సే మిలి, ఉన్కే పాస్ కుచ్ కితాబే మాంగీ, అబ్ మై వో పఢ్ కర్ ఆప్ లోగోం కో తెలుగూ మే బోలుంగీ. వో క్యా హై కి, నేను ఈరోజు పొద్దున్నే అలసిపోయాను. ఆజ్ సుబహ మే థక్ గయి. నువ్వు ఈరోజు పొద్దున్నే అలసిపోయావు. తుమ్ ఆజ్ సుబహ థక్ గయే. అతను ఈరోజు పొద్దున్నే అలసిపోయాడు. ఉస్నే ఆజ్ సుబహ థక్ గయా. మనం ఈరోజు పొద్దున్నే అలసిపోయాం. ఆజ్ హమ్ సబ్. ఫ్రాన్షీలాన్, నువ్వు బయట వాళ్లతో మాట్లాడకూడదు. కనీసం నువ్వు నా ఆధీనంలో ఉన్నంత వరకు. ప్లీజ్ మేడం, నా సర్వీస్ ఎప్పుడైపోతుంది? పూర్తయిందని నేను చెప్పినప్పుడే. సాని కొంపలో కాక రెస్టారెంట్లో పనిచేస్తున్నందుకు సంతోషించు. నీ పొందు కోసం చాలామంది ఎగబడుతున్నారు. సో నువ్వు మిగతా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నట్టు మళ్ళీ కింగ్లో కంటపడిందంటే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను. అది గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది. Hey, Master Wong. Mr. McKee. ఎటు వైపు వెళ్తున్నారు? నేను ఎప్పటి నుండో అనుకుంటూ ఉంటాను గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడాలని. వెళ్దాం, రండి. రియల్లీ? కమ్ ఆన్. థ్యాంక్ యూ. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. యా, ఎంతో బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను చూసింది ఆ బ్రిడ్జ్నే. మీది శాన్ ఫ్రాన్సిస్కో కాదా? మా ఊరు ఇండియానా. మీ ఇండియానాలో ఎటువంటి అద్భుతాలు ఉన్నాయి? ఇండియానా పోలీసులో సంవత్సరానికి ఒకసారి పెద్ద కార్ రేస్ జరుగుతుంది. కార్న్, మొక్కజొన్న దిగుబడి ఎక్కువ. అక్కడ కుంఫు నేర్పిస్తారా? నేను ఇక్కడికి వచ్చేదాకా దాని గురించి వినలేదు. నిజంగా? మీ గురువు లీ గురించి చెప్పండి. కంగ్ఫూయే ఆయన సర్వస్వం. ఆయన సినిమా తీస్తున్నారు, టీవీలో కూడా వెళ్ళాలనుకుంటున్నారు. కుంగ్ఫూ టెలివిజన్లోనా? అది దేనికోసం? చాలామందికి కంగ్ఫూ ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి, రోజువారీ జీవితంలో కూడా. కుంగ్ఫూ నీ లైఫ్లో నీకెంత ముఖ్యమనిపిస్తుంది? నేను అంత టఫ్గా ఉంటే జనం నన్నంత గౌరవిస్తారు. దేనికైనా కుంగ్ఫూ నేర్చుకుంటున్నావా? టఫ్గా ఉండేందుకు? నన్ను నేను కాపాడుకోవడానికి. ఉత్తర షావులీన్లో కుంఫు అంటే దాని అర్థం స్వీయ శిక్షణ, ఇంకా స్వీయ అన్వేషణ. ముందుగా కుంఫు అది మన పిడికల్లో ఉండదు, అది ఉండేది మన ఆత్మలో. మళ్ళీ మిమ్మల్ని టౌన్లో దిగబెడతాను, రండి. వద్దు, నేను ఇక్కడ కొద్దిసేపు వాంగ్షు చేసుకుంటాను. వాంగ్షు? సంధ్యా సమయ అభ్యాసాలు. థ్యాంక్ యూ మిస్టర్ మెక్కీ. థ్యాంక్ యూ.
మెకై, ఎందుకు నువ్వు ఏం చేస్తున్నావు? వార్మప్ చేసుకుంటున్నాను. నీ బాడీని హంసలా కదిలిస్తున్నావా? నేను నీకు అది నేర్పించలేదే. నేను అది చూసి నేర్చుకున్నాను. ఎవరి నుంచి? వాంగ్ జాక్ మ్యాన్. వాంగ్ నీకు నేర్పించాడా? గురువు, నేను అతను కలిసిన ఓ టౌన్ అంతా తెప్పి చూపించాను. వాల్, ఇద్దరు మంచి మిత్రులయ్యారా? అయితే నువ్వు పని చేయి, అతనితో ఓ మాట చెప్పు. టోర్నమెంట్ తర్వాత నేను అతన్ని కలుస్తాను. మేం కాసేపు మాట్లాడుకోవాలి ముఖాముఖి. ఓకే. మిస్టర్ వాంగ్, మీరు ఇక్కడ ఉంటున్నారని మీ కజిన్ జాక్సన్ కెఫే నాతో అన్నాడు. కమీన్ మిస్టర్ మెక్కీ. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే టీ తయారు చేస్తున్నాను, నాతో కలిసి తాగండి. మాస్టర్ వాంగ్, మా గురువు లీ మిమ్మల్ని కలుస్తారట. ఇంతకి దేనికోసం? ఆయన అమెరికన్స్కి కంగ్ఫూ నేర్పించడం మీకు నచ్చలేదనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు మిస్టర్ మెక్కీ? మీరు నాకు నేర్పకపోవడానికి అదే కారణం అనుకుంటా. కుంగ్ఫూ అన్నది కేవలం పోరాడే పద్ధతి కాదు, అది జీవించే ఆలోచించే పద్ధతి. అటువంటి కళ చైనా ప్రజల మధ్యే పుట్టింది. ఆ కళ చైనా ప్రజలకు మాత్రమే చెందాలి. దాన్ని మాతో ఎందుకు పంచుకున్నట్టున్నారు? మీరు మీ అటామిక్ బాంబు రహస్యాలు పంచుకుంటారా? కానీ కుంగ్ఫూ అటామిక్ బాంబు కాదు. కాదు, దానికన్నా మరీ శక్తివంతమైంది. మీ బాంబు మరణ శక్తి నుండి పుట్టింది, కానీ కుంగ్ఫూ చీ నుండి వచ్చింది. అది జీవన శక్తి. జీవితం చావు కంటే ఎంతో బలమైంది. మాస్టర్ వాంగ్, మీరు నేను అనుకున్న దానికి చాలా భిన్నంగా ఉన్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఓడ దగ్గర మిమ్మల్ని చూసినప్పుడు చాలామంది మీకోసం వస్తారనుకున్నాను. నేను ఒక భిక్షువుని, టెలివిజన్ స్టార్ మాత్రం కాదు. థ్యాంక్ యూ. కానీ మీరు కెఫేలో పనిచేస్తున్నారని విన్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు మిస్టర్ మెక్కీ. అదే, మీరు శాన్ ఫ్రాన్సిస్కోకి ఎందుకు వచ్చారని ఆలోచిస్తున్నాను. నేను పాత్రలు కడగడానికి వచ్చాను. దానికి ఎలాంటి అర్థం లేదు, అదో ఘోరమైన పని. ఇది ఎంతో నిజాయితీ గల పని, అది నాకు అవసరం కూడా. కానీ మీరు ఒక గొప్ప కంగ్ఫూ మాస్టర్ కదా. నాలో అపరాధ భావన ఎక్కడో దాగి ఉంది. ఎందుకు? నా అహంకారంతో నా క్రమశిక్షణను దెబ్బతీసుకున్నాను. నేను ఒకరిని తీవ్రంగా గాయపరిచాను. అతనంటే నాకెంతో గౌరవం. అదొక పెద్ద పాపం. నేను ఇప్పుడు ప్రశాంతంగా తపస్సు చేయాలి. నా ఆత్మ సంతులనం కోసం నేను మరింత వినయంతో మెలగాల్సి ఉంటుంది. మీ ఆత్మ సంతులనం కోసమా? చెప్పండి, మీ గురువు లీ మీకేం నేర్పించారు? ఎలా ఎరగదీయాలో నేర్పిస్తారు. ఎరగతీయటమా? అలాంటి వ్యక్తి శిష్యునికి పాఠాలు నేర్పించటం ఏంటి? అది నన్ను నేను కించపరుచుకున్నట్టు అవుతుంది. ప్లీజ్ నన్ను ఆలోచించుకోనివ్వండి. మా గురువు లేకి ఏం చెప్పమంటారు? నేను అతనితో మాట్లాడతానని చెప్పండి. ఇది చూసారా, ఇది చూసారా, ఇతను కరాటే యోధుడు. ఇతనితో నేను ఇప్పుడు పోరాడబోతున్నాను. ఇతను నార్త్ అమెరికన్ ఛాంపియన్, ఎంతో గొప్ప యోధుడు. ఇతనికి నేను ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. 1-inch punch. ఏంటి? మొత్తానికి కరాటే క్యాట్ని నేను ఓడించాక ఇతని శిష్యులందరూ ఇటువైపుకి వచ్చేస్తారు. ఓహే మ్యాక్, బయట ఎంతమంది ఉన్నారు చూసావా? యా, చాలామంది ఉన్నారు.
వాళ్ళ ఈరోజు తర్వాత కుంఫుకి గొప్ప పేరు వస్తుంది. హులుహూప్ కన్నా గొప్ప పేరు, ఖోఖో కొల కన్నా గొప్ప పేరు. నేనే దానికి సీఈఓని, అందులో సందేహం లేదు. సో నువ్వు వాంగ్తో మాట్లాడావా? ఎస్. అతను ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్పావా? ఆయన ఆత్మను సంతులనం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. అతను ఈ పని ఎలా చేయగలుగుతాడు? జాక్సన్ కెఫేలో పాత్రలు కడిగి. సో గ్రేట్ వాంగ్ జాక్మెన్ పని అయిపోయిందన్నమాట. అందుకే షావలిన్లో పెద్ద తలకాయకే ప్రాముఖ్యత. భిన్నంగా ఉన్న వారిని అదుపులో పెడతారు. తను ఇక్కడికి వస్తానని అన్నాడా? ఎస్. గుడ్, ఈరోజే అది మొదలై ముగిస్తుంది. నౌ ప్లీజ్ వెల్కమ్ వింగ్ చన్ మాస్టర్ బ్రూస్ లీ. ఎలా ఉన్నావు విన్? బాగున్నాను. ఇన్నేళ్ళుగా నువ్వు కరాటే సాధన చేస్తున్నావు? 22 ఏళ్ళ నుంచి. అంటే నేను ప్రాణాలతో ఉన్నంతసేపు నన్ను గాయపరచు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఇక్కడ జరగబోయే పోటీ కుంగ్ఫు మరియు కరాటేల మధ్య. ఇదిగో ఇక్కడున్న ఈ విన్స్ ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్. నా పట్ల కఠినంగా వ్యవహరించవద్దని నేను అతన్ని కోరుతున్నాను. అదొక లక్కీ షాట్. ఈసారి నేను కొంచెం స్లోగా కదులుతాను. ఇదెలా ఉంది వెన్స్? అదెప్పుడు వస్తుందో నీకు చెప్తాను. దీన్ని ఎలా బ్లాక్ చేయాలో నీ శిష్యులకు చెప్పచ్చు. నువ్వు రెడీయేనా? ఇదిగో వస్తోంది, వస్తోంది. 1 2 3. అది పనిచేయడం లేదు. ఇదిలా ఉంది వెయిన్స్, ఇప్పుడు నీ సత్తా ఏంటో నాకు చూపించు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అతను సుప్రసిద్ధ వాంగ్ జాక్మ్యాన్, మాస్టర్ ఆఫ్ ది షాలిన్ టెంపుల్. ఎంతో దూరం నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూసేందుకు వచ్చారు. వాల్ మిస్టర్ వాంగ్, మీకు ఎలా అనిపిస్తోంది? ఎస్, థ్యాంక్ యూ. మీ షావలిన్ జ్ఞానాన్ని మాకు కొంచెం పంచుతారా? మీరేం చేయగలరో చూశాను, అదేవిధంగా మీరేం చేయలేరో అది కూడా చూశాను. ఇంతకీ దాని అర్థం ఏంటి? మీరే విధంగా అర్థం చేసుకుంటే అలా. మీ షావలిన్ భాషలో నిగూఢంగా చెప్పకండి, సూటిగా చెప్పండి. మీ టెక్నిక్ ఎంతో అద్భుతంగా ఉంది. నిజానికి అది దాదాపు సంపూర్ణం, కానీ దానికంటూ ఒక పరిమితి ఉంది. ఓ రియలీ? ఏంటి? మీరు ఒక లక్ష్యంతో గౌరవం కోసం పోరాడతారు, కానీ మీరు మీ ఆత్మతృప్తితో పోరాటం చేయట్లేదు.
మీ నైపుణ్యం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఎటువంటి ప్రయోజనము లేదు. దాని ముందు ఎలాంటివైనా సాటి రావు. మీరేమంటున్నారో నాకు చూపించగలరా? అది ఎలా చేయమని మీ ఉద్దేశం? నాతో పోరాడి ఇప్పుడే ఇక్కడే ఎవరికి పరిమితులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నో, థ్యాంక్ యూ. నేను వచ్చింది పోరాటం చేయటం కోసం. మరైతే ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీ శిష్యుడు నన్ను ఆహ్వానించాడు. ఇప్పుడు మీ అనుమతితో నేను వెళ్తాను. మిమ్మల్ని పిలవమని నేనే చెప్పాను. ఇంతమంది ముందు మీరు నా సవాల్ని కాదంటారనుకోలేదు. మనం పోరాడాల్సిన అవసరం లేదు. మీ పరిమితిని మీరు స్పష్టం చేశారు ఇంతమంది జనం అందరి ముందు. మాటలతో మీరన్నీ చక్కబెట్టలేరు వాంగ్. మీ పిడికలతో దాన్ని చక్కబెట్టండి. మీ వాదన అసంగతం వాంగ్. నాది ఫ్యూచర్, మీది పాస్ట్. ఆ విషయం మీకు తెలుసు. మీ రథంతో ఎందుకు పోరాడలేదు? నేను నా ఆహాన్ని తగ్గించుకోవడానికి వచ్చాను, పెంచుకోవడానికి కాదు. కానీ పబ్లిక్ ఛాలెంజ్ నుంచి మీరు తప్పుకోకూడదు మాస్టర్ వాంగ్. మనకు బాగా తెలిసి ఉండాలి ఎప్పుడు పోరాటం చేయాలో, ఎప్పుడు పోరాటం చేయకూడదు. అదే, ఎప్పుడు పోరాడాలనేది మనకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి మీకు ముఖ్యమైన అనిపించినప్పుడు దాన్ని కాపాడేందుకు పోరాడాలి, దాన్ని రక్షించేందుకు పోరాడాలి, దాన్ని కాపాడాలి. మీకు అది ఎదురైనప్పుడు బహుశా నేను మీకు నేర్పిస్తాను. ఎక్కడైనా నువ్వు ప్రార్థించేది? అవును. నా కుటుంబం, నా పూర్వీకులు, బంధువులు వాళ్ళందరూ బాగుండటం కోసం మీరు ప్రార్థిస్తారా? లేదు. కనీసం మీ కుటుంబం కోసం. నాకు కుటుంబం లేదు. ఎవరూ లేరా? 6 నెలల క్రితం మా అమ్మ చనిపోయింది. అదిగాక 12 ఏళ్ళుగా మా నాన్న జైల్లో ఉన్నాడు. ఐఎమ్ సారీ. అయితే సరదా కోసం నువ్వేం చేస్తుంటావు? యూనో, సరదా సరదాగా ఉండేందుకు. సరదా కోసం నేనేం చేయాలి? కమాన్, నాతో రా. ఓకే, యా గుడ్. నువ్వు బాల్ని గమనించు, బ్యాట్తో ఇలా కొట్టాలి. రైట్, గుడ్ గుడ్ గుడ్. యా, చాలా బాగుంది, బాగా ఆడావు. అలాగే, అంతే. కొన్ని బాల్స్ నేను నీ వైపు విసురుతాను, ఓకేనా? ఓకే, రెడీనా? లేదు. సరే, కానీ ఇదిగో విసురుతున్నా. ఇట్స్ ఓకే, ఇది నీకు మొదటిసారి కదా. నేను ఈ పని చేయలేకపోతున్నాను. చూడు, ఫోకస్ చేయి. బాల్ బ్యాట్ వైపు వస్తుండగా దాన్ని చూసి కొట్టాలి. స్వింగ్ చేసేటప్పుడు నీ కాలు నేల మీద ఉంచు. రెడీ? ఎస్. ఓ మై గాడ్. ఇది బెటర్గా ఉందా? యా, ఇది ఎంతో అద్భుతంగా ఉంది.
నీకు ఇది ఎలా తెలుసు? ఇది ముఖ్యమైన ప్రెషర్ పాయింట్ ప్రదేశానికి. బాల్ మీకు తగలగానే మీ చీ చెదిరిపోయింది. అవును, ఇప్పుడు ఇది దానిని బ్యాలెన్స్ చేస్తుంది. మీకు ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అది ఎలా చేయాలో నీకు ఎలా తెలుసు? ఇంటి దగ్గర నేను చైనా వైద్యం నేర్చుకున్నా. మీ వైద్యం నేర్చుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను, ఒక పెద్ద యూనివర్సిటీలో. అదే నా కళ. చేసేది వస్తువులన్నీ పాడు చేస్తున్నారు. దుర్మార్గులారా, మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. నోరు మూసుకునుండు, నీ దగ్గర ఉన్న డబ్బులు తీ. వదలరా, వదలరా, కొండడా. నా సోమనంత నాశనం చేస్తున్నాను. అతను బాగా దెబ్బతిన్నాడు, బతుకుతాడని చెప్పారు. కానీ వాళ్ళ అమ్మ వ్యాపారాన్ని వాళ్ళు దెబ్బతీశారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు బ్లాసమ్ ఆంటీకి మామూలు ఇవ్వదలుచుకోలేదు. తను చింగు టాంగ్, అది తెలిసిందేగా. వాళ్ళు ఇవ్వకపోవడం కారణం మీరు, మీరు ఇవ్వట్లేదుగా. అది వేరే విషయం. వాళ్ళు దానికోసం నన్ను వేధించారు. ఎందుకు? నా చిన్నతనంలో వాంకాంగ్ లో నేను ఎప్పుడూ గొడవలు పడుతుండేవాడిని. అందుకే మా నాన్న నన్ను కుంగ్ఫులో చేర్పించారు. 16 ఏళ్లప్పుడు స్కూల్లో నేను ఒక రౌడీ స్టూడెంట్తో పోట్లాడాను. వాడిని దారుణంగా కొట్టాను, వాడి కాలు విరగొట్టాను. అతను చింగు టాంగ్ బాస్ కొడుకుని తెలిసింది. నన్ను దెబ్బతీసేందుకు అతను ప్రయత్నించాడు. మా నాన్న అతనితో రాజీ కుదుర్చుకున్నాడు, నన్ను అమెరికాకు పంపాడు. వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే నేను వాళ్ళను పట్టించుకోను. చైనా గేట్లో యానీ బ్లాసమ్ దగ్గర ఈ అమ్మాయిలు పనిచేస్తారు. వాళ్ళని బీను అంటారు. యా, నాకు తెలుసు. వాళ్ళని మభ్యపట్టి అమెరికాకి తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేరు. వాళ్ళలో ఒకరిని కలిశాను, తనకు అలా జరగకూడదు అనుకుంటున్నాను. మీరు నాకు సాయం చేస్తారా? నీకు సలహా చెప్పనా? తన్ను వదిలేసి. నేనేం చేయాలని మీరు అంటున్నారు? నేనేమంటాను ఈ విషయం గురించి? మీ గురువుగారితో మాట్లాడండి. ఆవిడతో తనకు సంబంధం లేదని గురువుగారు అంటున్నారు. మాస్టర్ వాంగ్, ఇది మీకోసం చేయాల్సిన పోరు కాదు. మీరు చెప్తే బహుశా వాళ్ళు మీ మాట వినొచ్చు. ఐఎమ్ సారీ మిస్టర్ మెక్కే. నేను చెప్పానుగా, నేను పాత్రలు కడగడానికి వచ్చాను. కానీ ఎంతకాలం మీరు ఆ పని చేస్తారు? వాళ్ళందరూ మారిపోయేదాకా. మార్పు వాళ్ళలో రానే రాదు. నిజమే, నీ స్నేహితురాలిగా నా రుణం ఎప్పటికీ తీరదు. ప్రతి పాత్ర నా పాపాన్ని గుర్తు చేస్తుంది. నా ఆత్మ పరిశుద్ధమయ్యేదాకా వాటిని కడుగుతూ ఉండాల్సిందే. మా గురువు లీ భావన కరెక్ట్, మీది కరెక్ట్ కాదు. నిజానికి మీరు ఒక గొప్ప గురువులా ఉండాలి, కానీ మీరు మాత్రం ఒకటే ఆలోచిస్తారు, మీ తపస్సు. ఒకసారి చైనాలో ఒక తాయి చీ మాస్టర్కి నాకు మా ఇద్దరి మధ్య పోరాట ప్రదర్శన జరిగింది. మా భిక్షువుల సమక్షంలో నేను ఓడిపోతున్నానని నాకు అర్థమైంది.
నా క్రమశిక్షణను నా అహంకారం అణిచివేసింది. ప్రాణాంతకమైన ఒక మర్మాన్ని ప్రయోగించాను, అది బాంగ్ షాన్. దాదాపుగా అతను చంపినట్టే. అతను మళ్ళీ పోరాడలేడు. అది కేవలం మీ ఆత్మరక్షణే. అది కేవలం ప్రదర్శన మాత్రమే. ఆ పోరాటంలో అతను బలంగా తినటం నిషేధం. కానీ అప్పుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాను. మీరు కేవలం మీ స్టైల్ని అనుసరించారు మీ టెక్నిక్తో. టెక్నిక్ అనేది ఒక ఉచ్చు లాంటిది, స్టైల్ అనేది ఖైదు లాంటిది. అదే నేను లీ జాన్పాన్కి చెప్పదలిచాను. కుంఫు అనేది కేవలం విముక్తి కోసమే. అది విముక్తి కోసం అయితే షిలాన్ విముక్తి కోసం నాకు సాయం చేయండి. ఆమెకి సహాయపడేందుకు మీరు ప్రమాదం కొని తెచ్చుకుంటారా? మీరు ఎలా పోరాడుతారో చూపండి. ఏంటి ఇక్కడ? అవును, అటాక్ చేయండి. మీలో ఉన్న శక్తి మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. నేను అసలేమీ ఖర్చు చేయటం లేదు. అవును, మీరు కదులుతుంటే ఎలా కొట్టను? ఎందుకంటే తగలకూడదు కాబట్టి. ఇప్పుడు నేను నిశ్చలంగా నిలబడతాను, మీరు నా ముఖం మీద గట్టిగా కొట్టండి. నా వల్ల కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మీరు వాంగ్ జాక్ మ్యాన్, నేను మిమ్మల్ని కొట్టలేను. లెసన్ నెంబర్ 1, మీ ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని గుర్తుంచుకోండి. నన్ను నేను కాచుకోనని హామీ ఇస్తున్నాను, నన్ను కొట్టండి. లేదు. ఎందుకు కొట్టరు? అది అన్యాయం కాబట్టి. లెసన్ నెంబర్ 2, మీ గురించి తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకుంటే మీ ప్రత్యర్థి బలం కూడా తెలుసుకోగలరు. మీకు జీవితంలో ఎదురయ్యే 1000 పోరాటాల ఫలితం గురించి కూడా భయపడకూడదు. ఇప్పుడు చెప్పిన ఈ 2 సూత్రాల్లోనే కుంగ్ఫూ చరిత్ర మొత్తం దాగి ఉంది. అవి తప్పితే ఇక మిగిలిందంతా అనంతమే. స్టీవ్, కొంతకాలంగా కనిపించడం లేదు. వాంగ్ దగ్గర శిక్షణ పొందుతున్నావా? అవును. నా పద్ధతి నీకు విసుగ్గా అనిపించిందా? మాస్టర్ వాంగ్ షిలాంగ్ విషయంలో సాయపడుతున్నారు, మళ్ళీ తిరిగి వస్తా. ఒక వ్యక్తికి ఇద్దరు గురువులు ఉండకూడదు స్టీవ్. గుడ్ లక్. మీ మూవీకి గుడ్ లక్. యా, మాకు దానిపై మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త టీవీ షో గ్రీన్ హార్నెట్లో నా కుంగ్ఫూ ప్రదర్శన గురించి మంచి టాక్ వస్తోంది. కుంగ్ఫూ టెలివిజన్లో రాకూడదని మాస్టర్ వాంగ్ భావిస్తున్నారు. అవునది నిజమే. దాన్ని చైనాలోని ఆరామలకే పరిమితం చేయాలని తన ఉద్దేశం. అందుకే అతను నాతో పోరాడడం లేదు. అది అవసరం లేదని అంటున్నారు. తెలుసుకో మ్యాక్, వాంగ్ నేనంటే భయం. గురువుగారు, మీరు నాకు నేర్పిన వాడికి థ్యాంక్స్. ఏం పర్వాలేదు. ఒక్క మాట మ్యాక్, వాంకోడు చెప్పు, అతను ధైర్యం తెచ్చుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా పోరుకునే సిద్ధమే. వాణ్ణి నేను కుంఫుకి పంపను, మళ్ళీ స్కూల్కి పంపుతాను. అకౌంటెంట్ అవుతాడు. మార్పు కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలిసి వాంగ్ జాక్ మ్యాన్కి ఫ్రెండ్ అనుకుంటాను. మిస్టర్ మిక్కీ,
ఏంటిది? యాంటీప్లాస్ మీతో చెప్పమంది మీరు లీతో పోరాడితే తన శిలాంకు అన్ని వదిలేస్తుందంట. సాయం చేయాలనుంది కానీ షిలాన్ ఇప్పుడు బందీగా ఉంది. చూడండి, మీరు ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు, కానీ తను శిక్షించబడుతుంది. తను ఎలాంటి తప్పు చేయలేదు. ఏం ప్రయోజనం లేని పోరుకు మీరు సిద్ధపడిన నాతో అన్నారు. ఓ అమాయకురాలను కాపాడటానికి మీరు మీ శక్తిని ఉపయోగించలేరా? పాత్రలు కడగటం కన్నా ఇది ముఖ్యం కాదంటారా? ఇది కరాటే కాదు, ఇది కుంగ్ ఫూ. మీరు ఒలింపిక్స్కి శిక్షణ పొందడం లేదు, వీధుల్లో పోరాటానికి నేర్చుకుంటున్నారు. ఏదైనా సందులో రౌడీ ఎవరైనా మీ మీదకి వస్తే ఏం చేస్తారు? మాస్టర్ వాంగ్, ఎవరైనా రౌడీ మీ మీదకి వస్తే అప్పుడు మీరేం చేస్తారు? అతను ఎందుకు అలా చేస్తున్నాడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అతను ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, అతను తప్పుదారిలో ఉన్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? అతనిని సమన్వయం చేయడమే గురువుగా నీ చేయవలసిన మొదటి పని, ప్రపంచంతో అతని ఆత్మతో కూడా. ఒకవేళ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? మీరు చెప్పిన ప్రకారం అయితే మీరు చెప్పినట్టు ఎరగదీయాలి, కానీ అలా చేసిన తర్వాత అతనిలో జ్ఞానం కలిగించేందుకు ప్రయత్నించాలి. అతను వద్దంటే? అతను మీరు కూడా పూర్తిగా విఫలమైనట్టే. మీరు నాలో జ్ఞానం కలిగించడానికి వచ్చారా? మీ సవాల్ను స్వీకరించేందుకు వచ్చాను. మాట్లాడేందుకు నాకు అనుమతినిచ్చారు. యాంటీ బ్లాసం నేను వదిలిపెట్టేస్తుందా? ఎందుకు? తను కోరింది ఒకటి నేను తనకిచ్చాను. మరి మిగతా అమ్మాయిల సంగతి ఏంటి? వాళ్ళు నా లాంటి వాళ్లే. మరి ఓహే మ్యాక్, లోపలికి రా. వాంగ్ దగ్గర ఫుల్ టైం శిక్షణ తీసుకుంటున్నావా? అవును. వెల్, ఏ గురువు కూడా నీకు సత్యాన్ని చెప్పడు. అతను సత్యాన్ని సూచిస్తాడు, నువ్వు దాన్ని స్వయంగా తెలుసుకోవాలి. నేను వాంగ్ జాక్మెన్ వైపు చూపించినట్లయితే అది సరైంది. అతను పోలికి సిద్ధంగా ఉన్నాడా? బహుశా అనుకుంటా. వెల్, అతను సిద్ధపడాల్సిందే. చైనట్ ఉన్న నాకు ఫేవరెట్గా మార్చింది. హాంకాంగ్లో వాంగ్ అంటే ఇష్టం, కానీ అతనికి డబ్బుతో పని లేదు. ఈ పోరుపై నువ్వు బెట్ చేస్తావా? నాకింకా తెలీదు. వాంగ్ ఒక సన్యాసి, నేను వీధుల్లో పోరాడతాను. వీధి పోరుకు వ్యతిరేకంగా బెట్ చేయకు. పోరాట నిబంధనల గురించి మాస్టర్ వాంగ్ నన్ను మీతో మాట్లాడమన్నారు. నువ్వు అతనికి దూతవా? అవును. అతనికి ఇంకేం కావాలి? మొహంపై తన్నకూడదు, కంటి మీద కొట్టకూడదు. ఇదేమైనా సంగీత పోటీ అనుకుంటున్నాడా ఏంటి? దానికి బదులుగా తన కిక్స్ ఉపయోగించనన్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది. అతను షావలిన్లో ఓ పెద్ద తలకాయ మీద మాంక్షాన్ని ఉపయోగించుంటాడు. లేదు, షావలిన్లో కాదు, ఒక ప్రదర్శనలో ఒక టాయిచీ మాస్టర్ మీద. అతను చంపేశాడా? అలా జాక్సన్ కేప్లో పాత్రలు కడగాల్సిన అగత్యం ఏర్పడింది. వాంగ్తో ఓ విషయం చెప్పు. నో రూల్స్, ఎలాంటి హద్దులు లేవు. హద్దులు లేవా? మీరిద్దరు ఒకరినొకరు చంపుకుంటారు. దానికన్నా ముందు అతను ఓటమిని ఒప్పుకోవాలి. నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా?
శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ టికెట్ అమ్మాలి, జనం ఫోటోలు తీయాలి, ప్రెస్, టీవీ, ఎక్కడైనా ఎప్పుడైనా అని మీరన్నారు. అతను ఎక్కడ పోరాడాలనుకుంటున్నాడు? డాక్స్ దగ్గర ఒక గెడ్డింగ్లో ఆయన అభ్యాసం చేస్తున్నారు, అక్కడే జరగాలంట. బహుశా అందులో నేను నూడిల్స్ స్టాల్ తెలిసి కొంచెం సొమ్ము చేసుకుంటాను. డజన్ మంది సాక్షుల కన్నా ఎక్కువ ఉండకూడదు. సరిపోతారు, అలాగేదో పంచే. ఈ పోరాట ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికల్లో రావాలని నా కోరికని చెప్పు. మిస్టర్లో, మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది. రండి రండి, మీ రాక మాకు ఎంతో గౌరవంగా ఉంది. నాకెంతో ఆనందంగా ఉంది. ఇదంతా ఎలా ఏర్పాటు చేసావు మార్జ్? నా వాగ్దానం నిలబెట్టుకున్నాను. మా డాడ్ డ్రింక్ సంగతి ఏంటి? ఆఫ్ కోర్స్, ప్లీజ్. హాంకాంగ్లో బెట్ చేసిన మొత్తం 12 మిలియన్స్ దాటింది. చాలా మంచి పని చేసావు మార్జ్. థ్యాంక్ యూ. మీకేమిష్టం? నేను షావులీన్కి దూరం అయ్యాను, ఆ చంద్రుడికి తప్ప. రేపు మీరు పోరాడాలి మాస్టర్ వాంగ్. కొద్దిసేపు నిద్రపోతే మంచిదే. ఏది ఏ విధంగా జరిగినా అక్కడి నుండి షోలాన్ బయటపడుతుంది. మిగతా పీనులు కూడా విడుదలైతే తప్ప తను బయటికి రానంటోంది. తను ఎంతో మంచి మనసు గలది. మీ ఎంపిక చాలా బాగుంది. నేనొకటి మీకు చెప్పాలి మిస్టర్ మెక్కీ, నేను పోరాడేది తన కోసమో మీకోసమో నా కోసమో పోరాటం లేదు. లీ జూన్ పాన్ చెప్పింది నిజమే, అతనే భవిష్యత్తు. అతను కుంఫుని ప్రపంచానికి పరిచయం చేస్తాడు, నేను అది చూడగలను. అతనికి నైపుణ్యం ఉంది, అది చాలా గొప్పది. అతని ఆకాంక్ష కూడా. కానీ అతను ఎలాంటి స్టైల్ కుంఫుని ప్రపంచానికి అందిస్తాడు? కోపంతో కూడిందా, గాయపరిచేదా, ఆలోచించి అమ్ముకునేదా, లేదా కొనగలిగేదా? అలా చేయాలంటే అతను మళ్ళీ పుట్టేందుకు సిద్ధపడాలి. రేపటి గురించి దిగులుగా ఉందా? నీకు లేదా? బ్రూస్ నిన్ను గట్టిగా కాపాడుకోవాలి. సీరియస్లీ, వాంగ్ తనను తను బాగా కాపాడుకుంటాడు. నవంబర్ 24, 1964. మీరు వాంగ్ బియోని దాదాపుగా చంపినట్టు విన్నాను. నన్ను చంపగలనుకుంటున్నారా? అలా చేయాలనే ఉద్దేశం నాకేమీ లేదు. అయితే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే.
మీరెందుకు నిలబడి పోరాడరు? ఎందుకంటే నేను ఇదే చేయాలని మీరు కోరుకున్నారు. ఎక్కడికి వెళ్ళవు అచ్చం మిస్టే ఇలాగే. మీరు అంతానికి చేరుకున్నారు, అలాగే మీరు కూడా. ఇప్పుడు మీరు మీ పరిమితులను దాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పరిమితులు? నన్ను చంపే వరకు ఊరుకోను. Thank you.
ఎవరు గెలిచారు? మీ ఇద్దరిలో ఎవరు గెలిచారు? మీ ఇద్దరిలో ఎవరు గెలిచారో అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పరేంటి? రండి. 15 మిలియన్ డాలర్స్ బెట్టింగ్ మనీ మా చేతుల్లో ఉంది, గెలిచిన వారికి చెల్లించాలి. వారిలో ఎవరో ఒకరు వాడమని ఒప్పించు. నీకు 24 గంటలే ఉంది. కనీసం నీ ముఖానికి ఏం కాలేదు, టీవీలో కనిపించడానికి ఇబ్బంది లేదు. ఎంతోసేపు పట్టింది? అతన్ని ఓడించావుగా. అతను నా మెడపట్టినప్పుడు నన్ను చంపగలిగేవాడు. అతను నీతో ఏమన్నాడు? నీకు అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? క్వైశ్యూలాన్, నేను క్షమించే ఆడదాన్ని. నా మనసులో కరుణ ఉండటమే నేను చేసే పెద్ద తప్పు. కాకపోతే నువ్వు నన్ను ఒక కఠినమైన పరిస్థితిలో ఉంచావు. నువ్వెంతో తెలివైన దానివి అనుకున్నాను, బట్ కాదు. నువ్వెలాంటి పరిస్థితిలో ఉన్నావో ఊహించలేవు. నువ్వెలాంటి పరిస్థితిలో ఉన్నావో నీకు తెలియదు. నువ్వింకా ఒక బీనువే, పట్టుబట్టలు తొడుక్కున్న బీనువే. నీ ఆత్మ, నీకు ఆత్మ అనేది లేదు. ఎవరు గెలిచారో నువ్వు తెలుసుకో, లేదంటే నీ శరీరం మరొకరిదైపోతుంది. ఎవరు గెలవలేదు. నాకు తెలుసు, శిలాను విడిపించడానికి కావాల్సిన డబ్బు కోసం ప్రయత్నిస్తాను. టూ లేట్. ఇప్పుడు సమస్య మరీ పెద్దదైంది. ఈరోజు అర్ధరాత్రి కల్లా ఎవరు గెలిచారో చెప్పకపోతే ఫ్యాన్స్ శిలాన్ని సాని కుంపల్లో అమ్మేస్తాను. సారీ, నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది అనుకుంటా. నా వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ఇక్కడికి అవమాన భారంతో, ఎవరికి కనిపించకూడదన్న ఉద్దేశంతో వచ్చాను. నా ఉద్దేశం అది. ఇప్పుడు నేను మరింతగా విఫలమయ్యాను అనుకుంటున్నాను. అసలు మీరు గెలిచారా? అది నువ్వు అనుకున్నంత సులువు కాదు. లీ జూన్ పన్ వైఖరి సరైనది కాదని అతనికి తెలియచెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అతని స్టైల్ సంపూర్ణం కాదు. అతను ఓడించడం ద్వారా అతన్ని ఆ దిశ వైపుగా నేను మళ్లించగలిగితే నేను ఓడిపోయినట్టే. అతని చేతుల్లో ఓడి అతని దిశను మార్చగలిగితే నేను గెలిచినట్టు. అది మీకు అర్థమైందా? మనం చైనాలోని ఆరామాల్లో లేవు, ఇది అమెరికా. ఇక్కడ అమెరికాలో విన్నర్స్ లూజర్స్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు మాకు ఒక విన్నర్ లూజర్ కావాలి. జీవితం ఎప్పుడూ అంత తేలిగ్గా ఉండదు. ఎవరి జీవితం తేలిగ్గా ఉండదో మీకు తెలుసా? షిలా ఉంది. ఈ పోరులో మీరు గెలిచారని డిక్లేర్ చేయనివ్వండి ప్లీజ్. దానివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. బ్రూస్ లీ దాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేడు. అయితే మీరు ఓడిపోయానని ఒప్పుకుంటారా? నేను అలా చేయలేను. నేను గెలిచానని తెలిసేదాకా ఒప్పుకోలేను. మరి షులాన్ సంగతి ఏంటి? అది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. మ్యాక్, ఐఎమ్ సారీ. నువ్వు చేయగలిగేది ఏదైనా ఉందని నేను అనుకోను. నేను సరాసరి అక్కడికి వెళ్ళి తను బయటకు తీసుకొస్తాను. సరిగ్గా లంచ్కి ముందే తీసుకొస్తాను. తను డైనింగ్ రూమ్ వాళ్ళ మనుషులు నేను చూస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? నాకు పట్టునావా? అవును, కొన్ని రోజులు అయితే నేను వస్తాను. రోజుల తర్వాత తను అక్కడ ఉండదు. ఏంటి, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు.
మీరు పాత్రలు కడిగేవారు అనుకున్నాను. నాకు ప్రమోషన్ వచ్చింది. ఎందుకు మనం పోరాడాం? మీరే పోరాడారు, నేను కాదు. ఖచ్చితంగా మనం నిన్నున్నట్టే ఉన్నామనుకుంటా? మీకేం సాయం చేయమంటారు? నా శిష్యుడు నాకు కాల్ చేశాడు. వినివే, స్టీవ్ మెకీస్కి ఫ్రెండ్. సింగుటాంగ్తో స్వయంగా తలపడేందుకు మెకీకి చైనా గేటుకు వెళ్ళాడు. ఒక అమ్మాయి కోసం అతన్ని చంపేస్తారు. అతను ప్రాణాలు అర్పించేందుకు ఏదో ఒక కారణం దొరికింది. వాంగ్ గురు, మనిద్దరి మధ్య ఏదైనా జరుగుండొచ్చు. అతను మీ శిష్యుడే కాదు, నాకు కూడా శిష్యుడే. ఇది మన ఇద్దరి బాధ్యత. మీరనేది ఏంటి? మనం ఇక్కడే ఉండిపోకూడదని నా ఉద్దేశం. కానీ అది అసలు మీ సమస్య కాదన్నారు. అప్పుడు మారిందేంటి? అన్నే గెలిచారు. నీకు తెలిసిందా నా కొడక? యా, నాకు ఇదే తెలుసు. మా శిక్షణకు నువ్వు గొప్ప ప్రకటన అవుతావు. నాకేం కాలేదు. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. వద్దు వద్దు, మాతో పెట్టుకోవద్దు. ఇక్కడంతా క్లీన్ చేసే, ఇక్కడ పగిలిన ప్లేట్లన్నీ తీసేసే. త్వరగా త్వరగా. కానీ వెళ్ళిపోండి. ఏమంటారు మాస్టర్ వాంగ్, లోపలికి వెళదామా?
ఇక్కడే ఆగిపో. మిగిలిన పని ఇప్పుడు పూర్తి చేద్దాం. పూర్తిగా చేసేస్తాను. ఎప్పుడైనా చూపించినట్టు వన్ ఇంచ్ పంచ్ తప్పకుండా నాకు అది నేర్పించాలి. ఇలాంటి సీన్ మీరు చాప్ సాకిస్ లో ఎక్కడా చూడలేరు. సరిగా ఇక్కడే మీ కుంగ్ ఫూ బచ్చాల పుచ్చలెగిరిపోతాయి. హాయ్ గైస్. మీ డెన్ లో మీరు ఒక ఎలివేటర్ పెట్టుకుంటే బాగుంటుంది. షిలాన్ ఎక్కడుంది? తనిఖీ లేదు. నా ట్రంప్ కార్డును మీ చేతికి అందేలా ఉంచుతాననుకున్నావా? మీకు ఆ అమ్మాయి కావాలా? మాకు మీ నిర్ణయం కావాలి. మీలో ఎవరు గెలిచారు? సమాధానం చెప్తే కుంక్షులాన్ని మీరు తప్పకుండా వదిలేస్తారా? అదే మా ఒప్పందం కూడా. నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. లీజున్ ఫాన్ గెలిచాడు. మీరు అది ఒప్పుకుంటారా? నో. మీరు తమాషా చేస్తున్నారా? అమ్మాయిలందరినీ వదిలేయండి. బీనులు ఎవరు చైనా టౌన్లో ఉండకూడదు. ఆల్ రైట్, డీల్. సన్నీ, బ్రూస్ లీ గెలిచాడని అందరికీ ప్రకటించు. అమ్మాయిలందరినీ వదిలే. నేను చెప్పింది వినిపించిందా? అలా చెయ్యి. నేను నీకు గుర్తున్నానా బ్రూస్? బాగా గుర్తున్నావు. నీ కాలు గారే కొట్టానుగా. ఇప్పుడు నేను చెప్తే వినాలి. అది మాంగ్షా అని అనుకుంటాను. నాకు తెలీదు, మీరు చెప్పండి. ఇవి నీకోసం తెచ్చాను. పక్కింటి నుంచి దొంగిలించావా? రెండిళ్ళ అవతల నుంచి. నువ్వు ఎందుకంత సంతోషంగా ఉన్నావు? మన గురువు మీద $1,000 బెట్ చేసి గెలిచాను. నువ్వెవరి మీద బెట్ చేసావు? మాస్టర్ వాంగ్. వీధి పోలికి వ్యతిరేకంగా బెట్ చేద్దని ముందే చెప్పానుగా. గురువు గారు,
టేక్ ఇట్ ఈజీ మ్యాక్. నీకు ఎలా అనిపిస్తుందని నేను ఊహించగలను. నిజానికి ఊహించలేను, ఎందుకంటే నేను ఎవరు ఎరగదీలేదు. ఇప్పుడు ఎలా ఉంది? బాధగా ఉంది. అక్కడ ఉన్న అమ్మాయిలు అందరిని వదిలేశారు. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. మా అమ్మ బ్యాంక్ అకౌంట్ నుంచి $1,000 తీసి మీ మీద బెట్ చేశా. నువ్వు చావనందుకు సంతోషం. నీకేమైనా కావాలా? వద్దు, నాకేమొద్దు. కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఈ పోరులో నిజంగా గెలిచారా? ఎస్. ఎలా? నేను నా స్థాయిలో హద్దులకు చేరుకున్నానని వాంగన్నారు. నేను నాతోనే పోరాడాను. అది నాకు తెలిసేలా చేశారు. పూర్తిగా నేను కొత్త స్టైల్ క్రియేట్ చేయాలి. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపు దాలుస్తుందని నీకు తెలుసనుకుంటాను. కానీ అది బలంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు నేను సృష్టించే స్టైల్ అదే. గుడ్. నేను ఒక నటుడిగా మారిపోవాలనుకున్నాను. కాకపోతే చరిత్రలో మిగిలిపోతే బాగుంటుంది అనిపిస్తోంది. వాంగ్ జాక్మన్ లాగా. మీరు తిరిగి వస్తారా మాస్టర్ వాంగ్? ఎస్ అనుకుంటున్నాను. నేను ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, బహుశా నేర్పించాల్సింది కూడా. నేను తిరిగి వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? ఉంటానేమో. ఇక్కడ నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మిస్టర్ మిక్కీ, థ్యాంక్ యూ. మీరు లేకుంటే నేను ఇప్పటికీ పాత్రలు కడిగే పనిని పూర్తి చేసేవాడిని కాదు. మీకేం నేర్పించాలని గురువు లీ భావించారో ఆయనకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి పోర్లో మీరే గెలిచారు. కుంఫుని ఈ ప్రపంచానికి మనం అందించాలి. బ్రూస్ లీ ఆ పనిచేస్తాడు. ఒకవేళ అతను చేయకపోతే నేను మళ్ళీ తిరిగి వచ్చి అతన్ని ఎరగదీయాల్సి ఉంటుంది అనుకుంటున్నాను.